అందరు మీడియాలో అందరికి నమస్కారం. మామూలుగానే కొంచెం పాటలు డాన్స్ అంటే అంత నా కంఫర్ట్ జోన్ అది కాదు. బట్ ఈ సినిమాకి వచ్చినప్పటికీ హరీష్ గారు నాకు కథ చెప్పిన తర్వాత ఒక రీమిక్స్ సాంగ్ ఉంది సినిమాలో అంటే బై డిఫాల్ట్ చిరంజీవి గారి పాట, పవన్ కళ్యాణ్ గారి పాట, లేకపోతే మా ఫ్యామిలీలో ఎవరు పాట అనుకున్నాను. బట్ ఆయన ఎప్పుడైతే ఇది శోభమాబు గారిది, శ్రీదేవి గారి పాట, రాఘవేంద్ర గారు తీసిన పాట అని చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. చాలా సార్లు మా నాన్నమ్మ మా నాన్నగారి పాట వినడం నేను విన్నాను, నాకు చాలా ఇష్టమైన పాట. కానీ కరెక్ట్గా ఇంత అమేజింగ్గా అదే పాటను మళ్ళీ రిక్రియేట్ చేస్తారని అనుకోలేదు. సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఎడిట్ రూమ్లో పాట చూసిన వాజ్ వెరీ హ్యాపీ. సో ఈ పాటని ఎగ్జాక్ట్గా అలాగే రిప్లికేట్ చేయడానికి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి, మా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్కి, మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్కి, మా ప్రొడ్యూసర్స్ రామ్ గోపి గారి ఇద్దరికి, అందరికీ బిగ్ థ్యాంక్స్. నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి వీర అభిమానిని, ఆయన పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటికైనా ఆయన చిరంజీవి గారికి అందరు పాటలు పాడారు, ఎప్పుడైనా ఆయన వాయిస్కి నేను యాక్ట్ చేయగలుగుతాను అని ఒక ఆలోచన ఉండేది, బట్ ఎప్పుడు కుదరలేదు. ముకుంద్ అప్పుడు కూడా నేను మీకు అనుకున్నాను ఎస్పీ గారితో పాడిద్దాం అనుకుని, బట్ అప్పుడు కుదరలే. ఫైనల్గా ఆయన మళ్ళీ పాడారు ఈ సాంగ్, చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎస్పీ గారు వాయిస్ మా సినిమాలో వాల్మీకి ఒక పాట ఇవ్వడమని. ఆయనకి అండ్ ఈ ఒరిజినల్ పాట రాసిన లిరిసిస్ట్ వేటూరి గారికి, ఇక్కడ ఆయన సన్ వచ్చారు ఆయన బదులు, అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. ప్లస్ మన రాఘవేంద్రరావు గారికి, ఆయన పాటలు అంటేనే చిన్నప్పుడు మాకు ఫ్యాంటసీ వరల్డ్లో ఉండేది, అద్భుతంగా ఉండేది అన్నమాట. ఒక చిన్న ప్రతి పాట అండ్ ఎస్పెషలీ దిస్ సాంగ్ ఇన్ని బిందెలతో ఆ సెటప్లో అలా ఇవ్వడానికి థ్యాంక్ యూ సార్. ఈ ఒక్క పాటే కాదు, మీ ఎంటైర్ మీరు చేసిన 100 పైగా సినిమాలు ప్రతి ఒక్కటి డెఫినెట్గా తెలుగు సినిమా, తెలుగు ఇండస్ట్రీలో మేము పాటకు ఉండడం, మీలాంటి గొప్ప వాళ్ళు ఇలాంటి ఇండస్ట్రీలో ఉండడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మీ సినిమా డెఫినెట్గా విల్ ఆల్వేస్ బి చెరిష్డ్ ఎన్ని 100 సంవత్సరాలు అయినా కూడా ఇంతకుముందు. అండ్ మళ్ళీ మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ప్లస్ శోభమ్మబాబు గారి చేసిన షూస్ నేను వేసుకోవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అప్పులో సోక్గాడ్ అని ఎవరు ఆయన్ని, ఆయనంత కాకపోయినా ఏదో ఆయన చేసిన కొంత ట్రై చేశాము నేను అండ్ ఈవెన్ పూజ, శ్రీదేవి గారు, శోభమ్మబాబు గారు వాళ్ళ లెవెల్ మేము చేయలేము, బట్ వి డిడ్ ఆ బెస్ట్. రేపొద్దున కూడా పాట డెఫినెట్గా మీరు అందరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వేటూరి గారి గురించి ఎమోషనల్గా మాట్లాడి అసలు ఈ పాట స్వరకర్త శ్రీ చక్రవర్తి గారిని మర్చిపోయాను. చక్రవర్తి గారి సంగీతం అంటే నేను ఒక్కడనే కాదు, అందరూ ఫ్యాన్సే. చక్రవర్తి గారు చేసిన అద్భుతమైన పాటల్లో ఈ పాట టాప్ 5లో ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే ఆ ఒరిజినల్ అథెంటిసిటీ మిస్ అవ్వకుండా ఈ సినిమాకి, నాట్ ఓన్లీ దిస్ సాంగ్, ఈ ఎంటైర్ సినిమాకి సేమ్ శ్రీదేవి గారి లాగా కాస్ట్యూమ్స్, అలాగే వరుణ్కి సేమ్ శోభన్ బాబు లాగా కాస్ట్యూమ్ డిజైన్ చేసిన మా డిజైనర్ గౌరీ నాయుడు గారిని ఒకసారి స్టేజ్ మీకు రమ్మన్నాం. సింగిల్ హ్యాండెడ్గా వాల్మీకి మొత్తం ఈ అమ్మాయి కాస్ట్యూమ్ డిజైన్ చేసింది. మీరు చూస్తే యాస్టీస్గా షీ రీక్రియేటెడ్ ద వింటేజ్ శోభన్ బాబు గారు ఇన్ వరుణ్ అండ్ ద వింటేజ్ శ్రీదేవి గారు ఇన్ పూజ. థ్యాంక్ యూ గౌరీ, థ్యాంక్ యూ సో మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.